అమరావతి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మరియు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావులపై జైభీమ్ శ్రీనివాస్ వేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించి విచారణ చేపట్టిందని తెలుగు రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా అమరావతి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మరియు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావులపై జైభీమ్ వేసిన రిట్ పిటిషన్ డబ్ల్యూపీ నంబర్ 3590/2023ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించి విచారణ చేపట్టిందని తెలుగు రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుల ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సిబిఐ ఈడీల చేత ఎంక్వైరీ చేపిస్తామన్నారు. గతంలో నందిగామ మీడియా సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. మొండితోక బ్రదర్స్ చేపట్టినటువంటి అవినీతి అంతా ఇంత కాదని కొండలను గుట్టలను సైతం తవ్వేసుకొని కోట్లకు పడగెత్తారని, అంతేకాకుండా తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేయడం, నందిగామలో అనధికార అపార్ట్మెంట్లో నిర్మించిన బిల్డర్ వద్ద నుండి ఒక్కొక్క బిల్డింగ్కు లక్షల్లో వసూలు చేస్తున్నారని జైభీమ్ శ్రీనివాస్ అన్నారు. ఇద్దరు అన్నదమ్ముల చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని అన్నారు. అన్నదమ్ములు ఇద్దరు నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలంటూ పోరాటం చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. మన ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన మొండితోక జగన్మోహన్ రావు గారు, స్థానిక ఎమ్మెల్సీ అయిన మొండితోక అరుణ్ కుమార్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నా మీద అక్రమ కేసులు పెట్టాలని అతని చేతిలో ఉన్న యవసలకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, హుక్కు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో ఆల్రెడీ ఈ ఇద్దరు వసూలు బ్రదర్స్ 500 కోట్ల అవినీతి చేశారు, వారిపై సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేస్తారని గతంలో చెప్పి ఉన్నాను. సో ఆ పొలిటికల్ గ్రడ్జెస్ పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసి కూర్చొని జైభీమ్ శ్రీనివాస్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రాకూడదు, నందిగామ నియోజకవర్గం భవిష్యత్తులో ఎమ్మెల్యే పోటీ చేయకూడదు, అవసరమైతే అతని మీద ఎన్ని అక్రమ కేసులను పెట్టండి మేము చూసుకుంటామని చెప్పి అతని చేతిలో ఉన్న వ్యవస్థల మొత్తానికి హుక్కు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వసూలు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్పై హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే నీ యొక్క అవినీతిపై, మీ యొక్క నియంతమైన అలవాట్లపై, నియంతమైన ఆలోచనలపై, నియంతమైన నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజలపై అక్రమ కేసులు పెడతారు. ఒక న్యాయవాదిని, ఒక హైకోర్టు అడ్వకేట్ని, ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపించిన అధినేతని, ఒక ఎస్సీ క్యాండిడేట్పై అక్రమ కేసులు పెట్టేసేసి నీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు వాడే విధంగా నువ్వు ఉంటుంటే ఇక్కడ న్యాయస్థానం చూసే విధంగా ఉండవు. ఈరోజు ఆల్రెడీ మొండితోక అరుణ్ కుమార్ పై, మరి మొండితోక జగన్ మోహన్ రావుపై ఖచ్చితంగా నేను ఈరోజు రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఇది హైకోర్టు దృష్టికి కూడా వచ్చింది. రిట్ పిటిషన్ నెంబరు 3590/2023 ఈరోజు నేను వేసిన రిట్ పిటిషన్ హైకోర్టు వారు స్వీకరించి విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఇక భవిష్యత్తులో మీ ఇద్దరు అన్నదమ్ములు ఎవరిపైన అక్రమ కేసులు పెట్టినా, అన్యాయం చేసినా, వాళ్ళ హక్కులకు భంగం కలిగించినా సరే ఖచ్చితంగా దానికి న్యాయ పోరాటం నేను చేస్తాను. నువ్వు నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే నేను భయపడను. నువ్వు జైలుకి పంపించాలని ఆలోచన ఉన్నా జైలుకి వెళ్తా, నేను ఎప్పుడు జైలుకి వెళ్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి హక్కులు కాబడే సందర్భంలో జైలుకి వెళ్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సందర్భంలో జైలుకి వెళ్తా, ప్రజల కోసం జైలుకి వెళ్తా. నందిగా నియోజకవర్గం ప్రజలకు అన్యాయం జరిగితే, వాళ్ళకి హక్కులు భంగం కలిగితే, వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేసే సందర్భంలో అవసరమైతే నేను జైలుకి వెళ్తా. అంతేగాని నువ్వు అనుకుంటే నేను జైలుకి వెళ్ళను. నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా నువ్వు హుక్కును జారీ చేసినా నేను ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేసాను. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇందులో రెస్పాండెంట్ 8గా మొండితోక అరుణ్ కుమార్, మొండితోక అరుణ్ కుమార్ రెస్పాండెంట్ 8గా, రెస్పాండెంట్ 9గా మొండితోక జగన్మోహన్ రావు గారు ఉన్నారు. నేను వేసిన ఈరోజు రిట్ పిటిషన్ హైకోర్టు వారు స్వీకరించి దాని మీద విచారణ కూడా చేపట్టడం జరిగింది. సరే, భవిష్యత్తులో నేను న్యాయపోరాటం చేస్తూనే ఉంటాను, ప్రజల తరపున న్యాయపోరాటం చేస్తూనే ఉంటాను. ఒకటే చెప్పి ఆల్రెడీ నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలి, ఆ ఉద్దేశంతోనో, ఆ ఆలోచనతోనో, ఆ ఆశయంతోనే నేను రాజకీయ పార్టీ పెట్టుకున్నా. నేను చేసే న్యాయ పోరాటం నువ్వు ఎందుకు అడ్డు వస్తావు? నీకు ప్రజల యొక్క ఆశీస్సులు ఉంటే, దేవుడి దయ ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలో నెక్స్ట్ పోటీ చేయి. ప్రజలకు ఆశీస్సులు ఉంటే నువ్వు గెలుస్తావు. ప్రజలకు ఆశీస్సులు నాకు ఉంది, దేవుడి దయ ఉంటే నేను గెలుస్తాను. అంతేగాని ఏదైనా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.